హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముందుకు మరో రెసిపీ తో వచ్చేసాను ఇవాల్టి మన టేస్టీ మరియు ఎమ్మీ రెసిపీ వచ్చేసి డ్రాగన్ పొటాటో పొటాటో తో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వా సూపర్ అంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి అంత టేస్టీ రెసిపీని ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఇందుకు మనం 3 లేదా 4 బంగాళ దుంపల్ని తీసుకుందాం ఈ బంగాళ దుంపల్ని మొత్తం పైనున్న తొక్కునంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా పీల్ ఆఫ్ చేసుకుందాం మనం పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బంగాళ దుంపని సన్నగా పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా బంగాళ దుంపని కట్ చేసుకుందాం ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇదే విధంగా మిగతా బంగాళ దుంపలన్నిటిని కూడా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ ఆలూని ఒక 2-3 సార్లైన ఉప్పు నీళ్ళలో బాగా శుభ్రపరచుకోవాలి మనం బాగా శుభ్రపరచుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఎలాంటి వాటర్ లేకుండా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మనం వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తో కానివ్వండి లేదా టిష్యూ తో కానివ్వండి ఎలాంటి తడి లేకుండా మనం ఈ బంగాళ దుంపనంతా శుభ్రపరచుకోవాలి మనకి బంగాళ దుంపలో ఎలాంటి తడి ఉండకూడదండి ఆ విధంగా మనం శుభ్రపరచుకోవాలి మనం శుభ్రపరచుకున్న వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు మరియు 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుందాం ఇవి ఆలూకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మరియు కార్న్ ఫ్లోర్ బాగా పట్టాలండి ఆ విధంగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ బంగాళ దుంపని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ మరియు క్రిస్పీగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం అదే విధంగా మిగతా పొటాటోస్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ 1/2 కప్ సన్నగా తరిగిన మిర్చి వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం 1 స్పూన్ కారం పొడి 1/2 స్పూన్ చాట్ మసాలా 1/2 స్పూన్ గరం మసాలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో సోయా సాస్ టమాటో కెచప్ మరియు చిల్లీ సాస్ లను కూడా యాడ్ చేసుకుందాం వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం
ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు కార్న్ స్టార్చ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం. కార్న్ స్టార్చ్ వాటర్ అంటే కార్న్ ఫ్లోర్ మరియు వాటర్ కలిపిన వాటర్ అండి, దాన్నే కార్న్ స్టార్చ్ అంటాము. అది కూడా యాడ్ చేసుకొని దగ్గర పడే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి ఇవన్నీ దగ్గర పడిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రాగన్ పొటాటోని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్ గా డ్రాగన్ పొటాటోని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.